ఎంటీవీ ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషకరం, ఎంటీవీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి సంవత్సరం అవుతున్నటువంటి శుభ సందర్భంగా మరి ఈ ఛానల్ యొక్క అధినేత సహోదరులు కె మాణిక్యాలరావు గారికి, వారి కుటుంబానికి, సిబ్బంది అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషకరం, సమాజంలో జరుగుతున్న అనేకమైనటువంటి విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ మరి జాగ్రత్త పరచాల్సిన సమయంలో జాగ్రత్త పరుస్తూ మరి అనేకమైన సంతోషకరమైన వార్తలను తెలియజేస్తూ అలాగే రాజకీయానికి సంబంధించినటువంటి అనేకమైన విశ్లేషణలు ఎప్పటికప్పుడు అందిస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తున్నటువంటి ఛానల్ బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా చాలా మరి ఘనంగా ఈ ఛానల్ నడిపించడంలో మరి మాణిక్యరావు గారు అలాగే సిబ్బంది ఎంతో సక్సెస్ఫుల్గా నడిపించారు. వారికి మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని సేవకునిగా దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఈ కుటుంబానికి, ఈ ఛానల్కు, ఈ సిబ్బంది అందరికీ మెండుగా కలగాలని దేవుని సేవకునిగా శుభం పలుకుతూ ప్రత్యేకించి మరొకసారి నా తరపున, ఏలూరులో ఉన్న మన్నా చర్చ్ తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు అందరిని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. తెలియజేస్తున్నాను. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.
ఆమెన్ చెప్పిన ఆమె మనోళ్ళ ఇళ్ళలో మరి చక్కగా భోజనం చేసి 9 గంటలకల్లా చేరతారు మనకున్న అలవాటు కనుక వారు వస్తూ ఉంటారు మనం కార్యక్రమం జరిగించుకుంటా ఉందా బాబీ వేదాలు గారు వారిని ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తున్నాను గట్టిగా చెప్పకూడదా అలాగే బ్రదర్ పృథ్వీ ప్రేమ్ కుమార్ గారు గిటారిస్ట్గా సింగర్గా ఇప్పుడు చక్కటి పాట కూడా పాడారు వారిని చూపిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను అలాగే సింగర్స్ని కూడా నేను ఆహ్వానిస్తున్నారు వారు కూడా ఈ ప్రక్కన జీ ఫిలిప్ గారు పాస్టర్ ఫిలిప్ గారు వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను గట్టిగా చప్పలు కొట్టండి అలాగే పాస్టర్ విన్సెంట్ జోయల్ గారు పాస్టర్ విన్సెంట్ జోయల్ గారు అలాగే పాస్టర్ జీ జాషువా గారు పులియో గారు పాస్టర్ జీ సురేష్ పులియో గారు అలాగే బ్రదర్ రవికుమార్ గారు సిస్టర్ తబిత సిస్టర్ ఎం సోఫియా వీరందరినీ బట్టి ఒకసారి గట్టిగా చప్పడగొట్టి ప్రార్థన చూపించండి ఎంత పెద్ద సమూహం క్రీస్తు కొరకు ఒక యువ సమూహం వలె వచ్చిన ప్రయాసలో మాతో కలిపి చేతులు కలిపి వీరందరూ కూడా చాలా సంవత్సరాలుగా కలిసి పరిచర్య చేస్తూ ఉండడం చాలా సంతోషకరం వీరందరికీ పేరు పేరున అందరికీ తెలియజేస్తున్నాను ఈ 30 సంవత్సరాలుగా మేమంతా ఒక ప్రోత్సహించుకుంటూ ఒకరినొకరు బలపరుచుకుంటూ ఈ బాధల్లో ఒకరు సంతోషంలో ఒకరు కలిసి దేవుని ఘనపరిచే కృప దేవుని ఎంతో స్తుతిస్తూ 30 సంవత్సరాల పరిచర్యకు గుర్తుగా వీరందరికీ చిన్న జ్ఞానపడుతున్నాం మరి మన మధ్యలో అన్న జాన్వేసులు గారు వారిని ఒకసారి ముందుకు వచ్చి మెమెంటోస్ వారి చేతుల మీదుగా మెమెంటోస్ అందించవలసి జేకే క్రిస్టోఫర్ గారు డాక్టర్ జేకే క్రిస్టోఫర్ గారు సునీల్ కిరణ్ కుమార్ గారు మీ చప్పట్లో అసలు ఆగకూడదు గట్టిగా చెప్పకూడదు బాబీ వేదవి గారు ప్రేమ్ కుమార్ గారు లేరు అది పక్కన పెట్టండి శ్రీహెచ్ అరవింద్ గారు జోజీ గారు గట్టిగా చెప్పకూడదు అని సానియల్ గారు కిరణ్ కుమార్ గారు గట్టిగా చెప్పకొట్టండి బ్రదర్ ఎస్ బాలయ్యస్ గారు గట్టిగా చెప్పడగొట్టారు జెస్సి డానియల్ గారు గట్టిగా చెప్పడగొట్టారు స్నేహిత్ గారు అది కూడా బ్రదర్ ఫిలిప్ గారు పాస్టర్ ఫిలిప్ గారు గట్టిగా పాస్టర్ విన్సెంట్ జోయల్ గారు పాస్టర్ జి జాషువా గారు సురేష్ పులియో గారు రవికుమార్ గారు బ్రదర్ రవికుమార్ గారు కుమార్ గారు సారో సిస్టర్స్ విడదీటి అంత సబలు గడ్డలు గట్టిగా సిస్టర్ పద్మజ గారు ఎం సోఫియా గారు కవితా గారు తరపు నాపకూడదాం గట్టిగా చెప్పకూడదాం జయం సర్వాంతర్యామి
స్వరకల్పన చేసిన పాటలన్నీ వరుసగా అంతసేపు దేవుని ఆరాధిస్తూ ఈ కృతజ్ఞత ఆరాధన పండుగలో మంచి ఆరాధన మరి టీం మెంబర్స్ అందరూ చేశారు. వారి హృదయపూర్వకంగా మరొకసారి గట్టిగా చప్పలు కొడుతూ ప్రత్యేకంగా తెలియజేద్దాం. థ్యాంక్ యూ. దేవుడు వారిని మెండుగా దీవించి ఆశీర్వదించిన కాక ఆమెన్. స్తోత్రం చెప్పండి. వీరందరూ కూడా మమ్మల్ని ఎంతో ప్రభావితం చేశారు సంగీత పరిచర్యలో. మరి డాక్టర్ పిజేడి కుమార్ గారు ఉన్నారు. వారు నేను పుట్టినప్పటికీ అమలాపురంలో మన్నా చర్చ్ మన్నా మినిస్ట్రీస్కి మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి అక్కడ సంగీత పరిచర్లో ఉన్నారు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో నుండి మరణాపాయ స్థితిలో నుండి దేవుడు వారిని రక్షించి 4 సంవత్సరాలు వారు బ్రెయిన్ హ్యామరేజ్ అయిన సందర్భంలో డాక్టర్స్ చెప్పిన మాట ఏంటంటే 5% అని చెప్తారు మాకు. 5% 5% హోప్స్ అంటే మీరు వదిలేసుకోండి అని అర్థం. అలాంటి పరిస్థితుల్లో మేమందరం కన్నీరు గార్చి ప్రార్థన చేసి సంఘాలన్నీ ప్రార్థించారు. దేవుని సందులో విజ్ఞాపన చేశాం. దేవుడు అద్భుతం జరిగించి మరలా 5 సంవత్సరాల ఆయుష్ను మరలా పొడిగించి ఈరోజు వరకు మన మధ్యలో ఈ రీతి ఉండడానికి దేవుడు సహాయం చేశారు. అందుని బట్టి వారు నిండుతూ ఉన్నాయి. ఇదే కాంపౌండ్లో ముందు రాత్రి పరిచర్య చేశారు, తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళారు. మరి ఈ సందర్భాలన్నీ మాకు కొంచెం దుఃఖం కలిగించిన ఒక మాట ఏంటంటే ప్రభు ఇచ్చిన నిరీక్షణ మనతో ఉంది కనుక ధైర్యం తెచ్చుకొని సేవలో ముందుకు కొనసాగలుగుతున్నాం. మాపై మీరు చూపిన ప్రేమ, మా కొరకు చేసిన ప్రార్థన త్యాగములు ఎన్నడూ మరువలేనివి. మా ఉన్నత భవిష్యత్ కొరకు మీరు వేసిన బాటలలో మేము సంతోషంగా నడుస్తూ ఉన్నాం. మీకు ఎప్పుడు మేము కృతజ్ఞులం. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ ప్రేయర్స్. నాకు చెప్పకూడదాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ కృతజ్ఞత ఆరాధనకు విచ్చేసినటువంటి మీ అందరికీ అదే రీతిగా వేదికను అలంకరించినటువంటి దైవజనులు,
మరి గనులైనటువంటి దైవజనులందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో నిజంగా నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకనంటే దేవుడు మా తాతయ్య గారిని అమ్మమ్మ గారిని ఏర్పాటు చేసుకొని మరి ఏలూరు పట్టణానికి నడిపించి 40 సంవత్సరాలు ఈ పట్టణంలో దేవుని సేవని మరి అల్లు పెరిగినటువంటి దేవుని సేవని వారు ఇచ్చినటువంటి సేవ దేవుడు వారికి మంచి ఆరోగ్యం అందిస్తున్నారు. గట్టిగా చెప్పబడుతూ వందనాలు జ్యోతకి కేజీఎఫ్కి హృదయపూర్వకంగా. ఆశీర్వదిస్తూ ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, అద్వితీయ సత్యవంతుడైన మా రాజా, ఈ చల్లపూట వేల మంది మీ రక్తం చేత కడగబడిన పరిశుద్ధ సంఘముగా ఈ చోట చేరి గత సంవత్సరాల్లో ఇదిగో ఆయా ప్రాంతాల్లో పుట్టి పెరిగిన బిడల్ని మీ పరిచర్యలో దశాబ్దాల పాటు విరివిగా తెలుగు క్రైస్తవ సమాజంలో సంఘాలు మీరు వాడుకొని నేటి దినమున మా లాంటి సేవకులకి మా తర్వాత భవిష్యత్ తరాలకి ఎన్సాంపిల్డ్ ఒక దైవ జనులు వలె ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించారు. వారికి ఇచ్చిన తలాంతులను బట్టి స్తోత్రం నాయన. వారి పాటలు వింటూ, వారి సంగీతాలు వింటూ, వారి కార్యక్రమాలు వింటూ ఇదిగో మేము ఈ పరిచయంలో ఎదుగుతూ వచ్చాము నా తండ్రి. నిశ్చయముగా వారిని, వారి కుటుంబాలని, వారి తరతరాలు మీరు ఆశీర్వదించుదురుగాక. నిత్య మహిమలో ఉన్నతమైన బహుమానాలు వారికి మీరు అనుగ్రహించుదురుగాక.
భవిష్యత్తు తరాలు వారి దగ్గర ఎంతో నేర్చుకొని మరింతగా మీ రాజ్య వ్యాప్తిలో సంగీత పరిచరులు వాడబడేటట్లుగా ఇదిగో ఈ ప్రోత్సాహం ద్వారా వేల మంది యవన బిడ్డలు మీ కొరకు పట్టుకొని గొప్ప నామానికి మహిమ తెచ్చుకొని ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన జ్యోతి బ్రదర్స్ యొక్క పరిచర్యల ద్వారా కోట్ల మంది ప్రజలు మీరు ఆశీర్వదించి ఆధ్యాత్మిక అంతరిక్షాన్ని అనుభవించేటట్టు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. జ్యోతి బ్రదర్స్ వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు, ఇక్కడికి వచ్చినటువంటి విశ్వాసులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పునరుత్థానంలో ఆశీర్వాదాలు శుభములు తెలియచేస్తూ 30 సంవత్సరాలుగా జ్యోతి బ్రదర్స్ ఏలూరులో సాగించినటువంటి పరిచర్యను బట్టి ఏలూరు పట్టణం తరపున నేను కృతజ్ఞతలు తెలియచేయాలనుకుంటున్నాను. ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. హలో, చాలా సూచనలు పరిచర్లు వీరి ద్వారా పొందుకుంటూ ఉంటాం, గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ బెనహర్ గారు కలుగు చేశారు నంద్యాలలో. ఆ రోజున చాలా కాలంగా దాచుకున్న విషయాలన్నీ ఆ రాత్రి నేను చెప్పడం జరిగింది. మంచిది, ఈ సభలో నన్ను కూడా పాలి భాగస్థులుగా మార్చిన జ్యోతిరాజ్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. వాస్తవంగా నాకు కోనసీమలో నిన్న, ఇవాళ సభలు, ఐ థింక్ ఒక వారం క్రితం అనుకుంటాను, ఇలాగ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇలా పెద్దవాళ్ళు అందరూ వస్తున్నారంటే కేవలం ఇంతమందిని ఒకే చోట ధర్మదర్శనం బాగుంటుందని వచ్చింది. వెంటనే మరుసటి ఉదయాన్నే ఫోన్ చేసి నా సభ నేను ఒక్క రాత్రి ఏర్పాటు చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఇవాళ ఉదయం కూడా నేను ఉండాలి, కానీ సరిపోర్చగలనా నీ సామర్థ్యమును కొనియాడగినది దివ్య తేజం.
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. 1 2 1 కొట్టలు చెప్పండి. సర్వయుగములలో సజీవుడవు సరితోచగలను నీ సామర్థ్యమును కొనియాడగలిగినది నీ దివ్య తేజం. నా జ్ఞానము నా ప్రాణము, నా జ్ఞానము నా ప్రాణము నీవే యేసయ్యా. అద్భుతమైనటువంటి దేవుని యొక్క సేవలో పరిచర్యల్లో నడిపించబడ్డ దేవుని యొక్క మహిమలో వారు నిలబడగలిగా చూడండి. మన్నా మినిస్ట్రీస్ యొక్క చరిత్ర కనుక ఒకసారి కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే ఆరాధన అంటే ఏంటో తెలియనటువంటి ఆ సంవత్సరాల్లో అంటే 70s మనం వెళ్ళినట్లయితే అప్పటి నుంచే బిషప్ తండ్రి గారు, ఎన్ఎస్ కుమార్ పల్లయ్య గారు వారు ఆరాధన చేస్తూ పెద్ద వేదికల మీద దావీదు వలె నాట్యం చేస్తూ ఉంటే హైదరాబాద్ సిటీలో చాలా మంది ఇంత పెద్ద వయసులో ఉన్నటువంటి ఈయనేంటి ఇలా నాట్యం చేస్తున్నాడు. ఆ మాటకు వస్తే కుటుంబాల్లోనే కాదు ఏ సంఘములో అయితే పరిశుద్ధాత్మ దేవునికి చోటిస్తుందో ఆ సంఘములో బలమైనటువంటి దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి అని చెప్పడానికి ఏ విధమైనటువంటి సందేహము లేదు. దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు ఒక గొప్ప ఆరాధికుడుగా దేవుడి సన్నిధిలో మనకు కనబడతా ఉంటాడు. ఆయన ఒక మామూలు సామాన్యమైనటువంటి వాడు, ఒక పొలంలో గొర్రెలను కాచుకుంటున్నటువంటి ఒక కాపరిగా, ఒక మామూలు వ్యక్తిగా ఆయన కనబడుతున్నాడు. కానీ ఎప్పుడైతే దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడో దేవుడు తన జాతకాన్ని మార్చాడు, దేవుడు తిరుగులేనటువంటి వ్యక్తిగా నిలబెట్టాడు. దేవుని బిడ్డలారా, ఒక భయంకరమైనటువంటి ఫిలిస్తీయుడైనటువంటి బలార్జుడు అని చెప్పబడుతున్న వాడు, దేవుని దృష్టిలో అట్టి గొలియాతు కూడా ఒక మామూలు సామాన్యమైనటువంటి వ్యక్తి సరిపోతాడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యం మనకి అక్కడ కనబడతా ఉంది. ఏంటి దావీదులో ఉన్నటువంటి విశిష్టత ఏంటి? ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? దేవుడైన అంతగా హెచ్చించడానికి కారణం ఏంటయ్యా అని అంటే దావీదుకు దేవుని ఏ రీతిగా ఘనపరచాలో, ఏ రీతిగా ఆయనను ఆరాధన చెయ్యాలో దేవుని బిడ్డలారా బాగా ఎరిగిన వాడుగా అడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచేదన నేను వెంటనే నేను ఆత్మవశుడనైతని. ఆ మాట జాగ్రత్తగా గమనించండి, వెంటనే నేను ఆత్మవశుడనైతని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడెను, ఆ సింహాసనమందు వస్తావునా. దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడైనటువంటి యోహానికి దేవుడు అద్భుతమైనటువంటి ఇచ్చినటువంటి దర్శనాన్ని ఇప్పుడు మనం వాక్యంలో చూసాం. ఆత్మవశుడవ్వగా తెరవబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి తలుపు, ఆ తలుపు ఎప్పుడైతే తెరవబడిందో ఒక స్వరము భూరధ్వని వలె ఆకాశము నుండి ఆయనకు వినబడుతుంది. ఈ రాత్రి మనం చేసినటువంటి బలమైనటువంటి స్తుతి ఆరాధన అటువంటి సందర్భము అని మీకు నేను మనవి చేస్తున్నాను. ఎందుకు అనంటే స్తుతి ఆరాధనలో ఉన్నటువంటి విశిష్టత అదండి. ఎవరైతే ఆత్మవశులై దేవుణ్ణి ఆరాధిస్తారో తెరవబడినటువంటి పరలోకపు దర్శనాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు.
ఎవరైతే ఆత్మవశులై దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తారో అతి వారికి ఆత్మీయ నేత్రములు తెరవబడతాయి, దేవుని యొక్క ప్రత్యక్షతను వారు చూడడానికి. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.